తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మానవ మృగం రెచ్చిపోయింది. మృగాడి కామదాహానికి 6 ఏళ్ల పసిపాప బలైపోయింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్కు గురి చేసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమ్మ మీద చేయి వేసి పడుకున్న చిన్నారిని కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ క్రూరుడు ఎత్తికెళ్లి అత్యంత పాశవికంగా హత్య చేయటం సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు నెల రోజుల కిందట కాట్నపల్లికొచ్చి గ్రామ శివారులోని బియ్యం మిల్లులో హమాలీ కార్మికులుగా పనిలో చేరారు. వారికి 6 ఏళ్లు 7 నెలల వయసున్న 2 కుమార్తెలు ఉన్నారు. మిల్లు ఆవరణలోని రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో షెడ్డు బయట రేకుల కింద పిల్లలతో కలిసి దంపతులు నిద్రించారు. అయితే మధ్యరాత్రిలో పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అదే మిల్లులో పనిచేస్తున్న బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించారు. యజమానికి సమాచారం అందించగా ఆయన మిల్లుకొచ్చి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. పడుకుంది పాప, కరెంట్ లేదు, జనరేటర్ ఆన్ చేయలేదు. బయట నుంచి వచ్చింది కూడా పక్క మిల్లు అతను వాచ్మెన్ లేడు, అక్కడ గేటు కూడా లాక్ చేసి లేదు, కరెంట్ లేదు. ఆ టైంలో 10:30 వరకు మెలకతోనే ఉంటుంది. ఇద్దరు పాపలు పండుకో పెట్టినాక నేను అట్లా పండుకున్న 10 నిమిషాలు కూడా అయిందో లేదా 2-3 నిమిషాలు కదా తక్కువమాట. నాకు మెలకు వచ్చేసరికి పాప లేదని మా ఆయన లేపిన మా రూమ్ లో చూసేసరికి లేదు. ఆ మేము లేచుడితోనే 3 నిమిషాలకు కాపులో నా బిడ్డ ఎత్తుకొని పోయినా సీసీ కెమెరా 3 నిమిషాలే ఉంది సార్. అట్లా అటు తీసుకుపోయినవి అమ్మకి ఏం తెలుస్తుంది? జనరేటర్ లేదు, కరెంట్ లేదు. అప్పుడు అక్కడ ఎవ్వరు కూడా లేరు. ఒక డ్రైవర్ ఎవరో ఉంటే మేము అత్తాల పగల కొట్టి లేపేసేపు డ్రైవర్ కూడా ఏం లేవలేదు. అక్కడ ఎదగడానికి కూడా ఎవరు లేరు, మేమే తప్ప. కుటుంబ సభ్యులు పోలీసులు కలిసి మిల్లు పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా గాలించారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో చిన్నారి తండ్రి పక్కనే ఉన్న మరో బియ్యం మిల్లు వెనకాల కుంట వైపు వెతికారు. అక్కడ పాప విగత జీవిగా పడుంది. రక్తం మడుగులో పడి ఉన్న పాపను చూసి తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. ఈ దారుణానికి పాల్పడిన మృగం బీహార్ కు చెందిన వినోద్ మాజే. బాధితులు పనిచేస్తున్న పక్క మిల్లులో కూలీగా పనిచేస్తున్నాడు. చిన్నారి హత్య అనంతరం ఏం తెలియనట్టు శుక్రవారం ఉదయం మిల్లు ఆవరణలో దుస్తులు ఉతుక్కుంటూ ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలో అడ్డంగా దొరకడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడు భార్య పిల్లలు బీహార్లో ఉండగా 10 రోజుల కిందటే మిల్లులో హమాలీగా చేరాడు. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా సమాజంలో చిన్నారులపై దాడులు నృత్యకృత్యమైపోయాయి. కామాంధుడి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. భయం లేకుండా చిన్నారులను చిదిమేస్తున్నారు. అభం శుభం ఎరుగని పసిపాపలను బలి తీసుకుంటున్నారు. దేశంలో ఏదో ఒక చోట నిత్యం ఇలాంటి ఘటనలే వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో నిందితులను ఆలస్యం లేకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. రాత్రి కరెంట్ పోకపోతే దారుణం కాకపోతాడు. నాకు జరిగిన బిడ్డకి ఇంకెవరికి ఇండియాలో ఎవరి జరగదు దానికి ధన్యవాదాలు. నాకు న్యాయం కావాలి, శిక్షణ. మిల్లో దాదాపు 10-15 నుంచి కింద నుంచి మన మిల్లో వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు. భార్య భర్త ఇద్దరు పిల్లలు. ఎక్కడ సార్ వాళ్ళు? వాళ్ళది దేగామని అది ఆదిలాబాద్ దగ్గర ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ రూమ్ వాళ్ళ సపరేట్ వారే ఉంటారు. కానీ రాత్రి కరెంటు చాలా విపరీతమైన వర్షము గాడు ధరలకు నిన్న దాదాపు 6 గంటల కరెంటు బంద్ అయ్యి పొద్దున 8 గంటకు వచ్చింది. ఆ చీకట్లో వర్షానికి వాళ్ళు ఉండి బయట పడుకున్నారు. దాదాపు ఇక్కడ 20-25 మంది సీరియల్ గా పడుకున్నారు. అందరు పడుకున్నారు. వేరే పక్క రైస్ నుంచి అతను వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోయి ఎత్తుకుపోవడం జరిగింది. పక్క రైస్ నుంచి వచ్చి ఎత్తుకుపోవడం జరిగింది. వాళ్ళు వెంటనే వీళ్ళు ఎత్తుకపోయిన 5 నిమిషాలు వీళ్ళు తెలియకొని వచ్చి చూశారు. కానీ అమ్మాయి ఇక్కడ మిల్లు కొన్ని తిరుగుతుందా అనే ఉద్దేశంతోనే వీళ్ళు అక్కడ ఇక్కడ చూస్తే అమ్మాయి కనబడకపోయారు. మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము సీసీటీవీ చూసే వరకు ఆ అబ్బాయి
కిడ్నాప్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ జరిగింది. పోలీసు వారు కూడా ఏసీపీ సిఐ పోలీసు వారు అందరూ వచ్చి రైతాన్ని ఇంటరాగేట్ చేశారు. రాత్రి అతను దొరకబట్టారు. పొద్దున అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. చాలా బాధగా అనిపిస్తుంది సార్. రాత్రి 11 నుంచి మేము ఇప్పటివరకు కూడా తిరుగుతూనే ఉన్నాం. ఇంకా ఇప్పటివరకు ఇంకా నడుస్తుంది ఇంటరాగేషన్. అంటే ఆ టైంలో అందరూ మెలకు నిద్ర మంచి నిద్ర సమయం ఎవరు కూడా మెలకోలేదు. పడుకున్నాను అంతే, పడుకున్నాను 11 గంటలకు. పది దాదాపుగా 5 నిమిషాలు అటు ఇటు 11 గంటలకు ఎత్తుకపోవడం జరిగింది. నాకు జరిగిన బిడ్డకు ఇంకెవరికి ఎవరి జరగదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.